నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రూపాయి ఖర్చు లేకుండా పేదలకు రెండు పడక గదుల ఇల్లు ఇస్తున్నామన్న మంత్రి గజ్వేల్ మండలం బెజకామ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లను ప్రారంభించిన హరీష్ రావు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే రామయ్యంపేటలో పర్యటించిన పద్మా దేవేందర్ రెడ్డి టిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అన్న పిసిసి చీఫ్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డ రేవంత్ రెడ్డి జయదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామంలో రిలే దీక్షలు మండల సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన గ్రామస్తులు రూపాయి ఖర్చు లేకుండా రెండు పడకల ఇళ్లు కట్టి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజకామ గ్రామంలో రైతు వేదిక డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశాల కార్యక్రమంలో హాజరై లబ్దిదారులకు గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బెజకామ గ్రామంలో 20 మంది పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ దసరాకు ఇంటి అడుగుజాకలో ఇళ్లు కట్టుకునే వారికి 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా కల్పించారు. బెజకామలో 11 కేవీ విద్యుత్ లైన్ నూతనంగా కావాలని గ్రామస్తులు కోరగా కావాల్సిన కొత్త విద్యుత్ లైన్ను మంజూరు చేసి మరమ్మత్తు ప్రారంభించాలని విద్యుత్ అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఈ ఘటనపై డిహెచ్ శ్రీనివాస్ స్పందించారు. ఇప్పటికే ప్రత్యేక కమిటీ వేసి చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. వారి పిల్లల చదువులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. చేసేసి మనకి కంప్లైంట్ అంటే మెయిన్లీ గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ట్రోఎంటైటిస్ జీకి సంబంధించిన సింప్టమ్స్ తోని లక్షణాలతోని సో వాళ్ళు మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని దగ్గరలో ఉన్న మన ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళేసేసి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడం, అలాగనే వాళ్ళు కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా మన రెసిడెన్స్ స్కూల్స్లో వాళ్ళని అడ్మిట్ చేసేసి వాళ్ళకి చదువుకు సంబంధించినన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి ఆల్రెడీ మంత్రివర్యులు గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, 200 రూపాయలు ఉన్న ఆసరా పెన్షన్ 2016 రూపాయలు అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రామయ్యంపేట మున్సిపాలిటీతో పాటు మండలానికి చెందిన నూతనంగా మంజూరైన 1300 మందికి లబ్దిదారులకు ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను ఆమె అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, 200 రూపాయలు ఉన్న ఆసరా పెన్షన్ ను 2016 రూపాయలు అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రామయ్యంపేట మున్సిపాలిటీతో పాటు మండలానికి చెందిన నూతనంగా మంజూరైన 1300 మంది లబ్దిదారులకు ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 1300 మందికి నూతనంగా పెన్షన్ పత్రాలు అందించినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని రామయ్యంపేట పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజుతో పాటు నాయకులు ఆమెను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, గత ప్రభుత్వాల హయాంలో 200 రూపాయలు ఉన్న ఆసరా పథకాన్ని నేడు 2016 రూపాయలకు అందడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, ఎంపీపీ బిక్షపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం, సర్పంచుల ఫోరం రాష్ట్ర నాయకులు మహేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, కొండల్ రెడ్డి, నర్సాగౌడ్, దేవినీరాజు తదితరులు పాల్గొన్నారు. మరి అన్ని రకాల ఇప్పుడు తెచ్చింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్రం
గతంలో ప్రభుత్వం గ్రామానికి పెన్షన్ రావాలన్నా ఎంతో కష్టపడాలండి, కష్టపడాలండి. ఊరికి 5-6 ఉంటే పరిస్థితి ఉండే. మరి ఈ రోజు మన జనాభాలో 25% మరి రాష్ట్ర పెన్షన్ ఇస్తుందంటే మరి ముఖ్యమంత్రి గారికి కానీ మన గౌరవ కష్టపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రజలకు తెలియపడుతున్నాం. మంత్రి హరీష్ రావు పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీ పై అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను ఆగం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు వచ్చిన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని ప్రశ్నించారు. అబద్దపు ప్రచారంతో హరీష్ రావు తన స్థాయిని దిగదార్చుకుంటున్నారని ఆరోపించారు. అబద్దాల పునాదుల్నే ప్రచారం చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఏడ మీటింగ్ జరిగినా ఎక్కడ అవకాశం ఉన్నా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒక క్రమ పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరం, దురదృష్టకరం. స్థాయిని మరిచి చేస్తున్నటువంటి విమర్శలుగా భారతీయ జనతా పార్టీని మేము భావిస్తాం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి 30 ఆగస్టు 2022 రోజు ఈ రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రాష్ట్ర వ్యయం ఎంత, జూన్ 2, 2014 రోజు ఈ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత, 30 ఆగస్టు 2022 రోజు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఎంత. ఈ గణాంకాలను మీరు ప్రజల మీద ఉంచకుండా 2000ని 2000 చేసిన పెంచండి, నోటికి ఏదొస్తే అది అబద్ధాలని ప్రచారం చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. బాధ్యతల స్థానంలో ఉన్నటువంటి మీరు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు దిగడం, వ్యక్తిగతమైనటువంటి విమర్శలను చేయడం మీ స్థాయిని మీరు తగ్గించారు. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణలో సెంటిమెంట్ తో సీఎం కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యారన్నారు. ఉద్యమకారులను అడుగడుగున మోసం చేశారని మండిపడ్డారు. కల్వకుంట్ల రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ కి బుద్ధి చెప్పేలా మునుగోడు ప్రజలు తీర్పు ఇవ్వాలన్నారు. ఎంతో మంది ఎన్నో ఆశలతోటి ఎన్నో త్యాగాల వల్ల ఫలించిన రాష్ట్రం ఈరోజు ఒక కుటుంబం చేతిలోకి పోయి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సంతోషాలు నింపాలని చెప్పి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మిగులు బడ్జెట్ అని, ధనిక రాష్ట్రం అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని ఒక దళితుడి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అడుగడుగున ఉద్యమకారులను అవమానించుకుంటూ గత 8.5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చిన ఈ ముఖ్యమంత్రికి అరాచక పాలన అంతమొందించి ఒక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే విధంగా తీర్పు ఇస్తారని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ నగర పారిశుద్ధ్య నివారణలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు డస్ట్బిన్ల పంపిణీ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతారెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారులపై ఊర్చిన చెత్తను వెన్నువెంటనే వాహనాల్లో వేసి డంపింగ్ యార్డు తరలించేందుకు, ఉపయుక్తంగా ఉండేందుకు చక్రాలతో కూడిన డస్ట్బిన్లను కార్మికులకు అందజేస్తున్నామన్నారు. ఆటో సెట్లు అయితే మన ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేస్తుందో, ఇది వల్నరబుల్ పాయింట్స్ లోపల రోడ్ల మీద కార్నర్స్లో ఉండడం కానివ్వండి, ఎక్కడైనా ఉంటే అక్కడ కలెక్ట్ చేయడం ఇది యూజ్ అవుతుంది. సో ఈరోజు ర్యాంకి వాళ్ళు మనకి 5,300 ఇచ్చారు. ఇంకా ఏమైనా కావాలి అని అనుకుంటే కూడా వాళ్ళు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు.
జగదేవ్పూర్ మండలం తిగులు గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని కోరుతూ గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 1న రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో దీక్ష శిబిరం నుంచి అంబేద్కర్ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగదేవ్పూర్ మండలం తిగులు గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని కోరుతూ గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 1న రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో దీక్షా శిబిరం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల సాధన సమితి సభ్యుడు సర్పంచ్ భానుప్రకాష్ రావు, పిఎస్ఈఎస్ డైరెక్టర్ భూమయ్యలు మాట్లాడుతూ తిగులు గ్రామం మండలం ఏర్పాటు అన్ని అర్హతలు ఉన్నాయని, మండల వ్యవస్థ ఏర్పడినప్పుడే తిగులను మండలం చేయాల్సి ఉండగా అప్పటి ప్రభుత్వం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ కొత్త మండలాలు ప్రకటించారని వివరించారు. అప్పుడు తమ గ్రామాన్ని మండలం చేయాలని మంత్రి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. రెండు సార్లు మండల ఏర్పాటులో అన్యాయం జరిగిందని, ప్రస్తుతం తిగుళ్ళు నూతన మండలంగా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. చుట్టుముట్టు 12 గ్రామాలను తిగుళ్ళు కేంద్రంగా ఉందని, రవాణా సౌకర్యం కూడా ఉందన్నారు. మండలం ప్రకటించే వరకు దీక్షలను కొనసాగిస్తామన్నారు. కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆలోచింపు చేశాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు ఎల్లారెడ్డి, ఆంజనేయులు, రాజు, వివిధ పార్టీల నాయకులు నరసింహారెడ్డి, రాజు, వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లయ్య, ఈశ్వర్, నవీన్, కనకయ్య, భిక్షపతి, కరుణాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అంజిరెడ్డి, లింగం, సోమయ్య, యువజన సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నూతన మండలంగా ప్రకటించాలని చెప్పి ఈరోజు చేస్తున్న దీక్షలు 30 రోజులు చేరుకున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా గ్రామస్తులందరం కలిసి దీక్షా శిబిరం నుండి అంబేద్కర్ ర్యాలీ కొనసాగించి మా నిర్ణయాన్ని, మా యొక్క అభిప్రాయాన్ని అంబేద్కర్ గారికి వినతి పత్ర రూపంలో తెలపడం జరిగింది. ఇక నుండి రేపటి నుండి వివిధ దశల్లో అధికారులను, మంత్రులను ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో అందరూ ఒకే ఒక ఏకాభిప్రాయంతో జెండాలను పక్కబెట్టి ఒకే ఎజెండా ద్వారా మేము ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితమైన ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఖచ్చితమైన హామీ మాకు వచ్చేంత వరకు శాంతియుతంగా, అది ఎన్ని రోజులన్నా కానీ, నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ప్రయత్నించాలని కోరుతా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత 30 రోజుల నుండి విలేయ నిరాహార దీక్షను కొనసాగిస్తున్న సందర్భంగా ఈరోజు గ్రామస్తులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ గారికి శాంతియుతంగా నిరసనలో భాగంగా ఈరోజు వినతి పత్రం మండలం కావాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. మండలం కోసం దేనికైనా సిద్ధంగా ఉంటామని గ్రామస్తులందరితో మమేకమై వివిధ శాంతియుత మార్గాల్లో నిరసన కార్యక్రమాలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మండలం తిగులు గ్రామాన్ని మండలంగా ప్రకటించేంత వరకు కూడా ఈ శాంతియుత నిరసనలో బాగా వివిధ దశల్లో కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. తప్పకుండా రాష్ట్ర మంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, అధికారులు ఈ గ్రామాన్ని గుర్తించి మండలంగా ప్రకటించాలని, ఎందుకంటే రాష్ట్రంలో అనేక మండలాలుగా చిన్న చిన్న గ్రామాలైనటువంటి వాటిని మండలాలుగా ప్రకటించారు. శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్ఐ కృష్ణమూర్తి, తహసీల్దార్ సదానందములు తెలిపారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఎస్ఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మండల పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సదానందం, ఎస్ఐ కృష్ణమూర్తి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మలు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేయనున్న వినాయక మండపాల వద్ద తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలపై వివరించారు. గణపతిని ప్రతిష్ఠించే మండపాల నిర్వాహకులు తప్పనిసరి విద్యుత్, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ, ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలు పాటించి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, జయదేవ్పూర్ ముదిర సంఘం మండల అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజ్, ఉప సర్పంచ్ కిషన్ ముదిరాజ్, సంఘం నాయకులు కొంపల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు వెంకటేష్, మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన మీకు ఏమైనా అభ్యంతరం ఉన్నదా? అసలు ఏంది కదా, ఖచ్చితంగా 1500 కట్టానా, 1500 రూపాయలు కూడా కడితే కదా, అంతేనా? 1500 రూపాయలు అయితే మేము అందరం పరిచయం తీసుకుంటాం సార్, 1500 మేము కట్టాం సార్, అంతేనా? అంతేనా? వినాయకుడు కూడా పెట్టరు వాళ్ళు, అంతే కదా? ఖచ్చితంగా ఈ పండుగ నాది, మన అందరి ప్రజలది, మనం ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఏర్పాట్ల కాడ కూడా ముందుండి ఎవడో తప్పు చేసి ఇమీడియట్లీ స్పందించి వాడిని ఏదో అది కాదని నానా దాన్ని చెప్పి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరిపైన ఉంటుంది. అయితే ఒక చేరి
సిద్దిపేట జిల్లా గజ్వెల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో సయ్యద్ మతిన్ ఆధ్వర్యంలో దాదాపు 1000 గణపతులను మట్టి విగ్రహాలు పంపిణీ కోసం సిద్దం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు సయ్యద్ మతిన్, లయన్ పరమేశ్వర్ చారి మాట్లాడుతూ మట్టి విగ్రహాలు శ్రేష్టమని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. లయన్స్ క్లబ్ విద్యారంగం, వైద్య రంగం మరియు పర్యావరణం ఇలాంటి అన్ని రంగాల్లో కూడా లయన్స్ క్లబ్ సేవలు అందిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మరి చాలా దూరం నుంచి కూడా మట్టి వినాయకం చేస్తూ పర్యావరణ రక్షించే మంచి ఉద్దేశంతో కొనసాగిస్తున్నాము. అందరూ కూడా దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు పెట్టకుండా మట్టి వినాయకుడిని మన సాంప్రదాయాన్ని మన ఆచారాలను కాపాడుకుంటూ పర్యావరణం చక్కగా చేసుకొని మరి పర్యావరణానికి ఏ రకంగా హాని చేయకుండా మనం అందరం కూడా పడవలు చక్కగా చేసుకోవాలి మరి మనం తెలియజేస్తూ మట్టి విగ్రహాలను చేయించి పంచడాలనే ఉద్దేశంతో అన్ని మట్టి విగ్రహాలను ఒక 1000 విగ్రహాలను చేయించడం జరిగింది. హిందువులకు మొదటి పండుగ వినాయక చవితి. ఇవన్నీ మేము కొంత అమౌంట్ సేకరించి అందరి కుటుంబాలకు ఈ మట్టి విగ్రహాలు ఇంటికి సప్లై చేయాలన్న ఉద్దేశంతో మేము తయారు చేయడం జరిగింది. ఈ 1000-1200 కుటుంబాలకు ఈ విగ్రహాలను సప్లై చేస్తూ ఒక పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం తెలంగాణలోనే పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. నారాయణపేట జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను అందించారు. అనంతరం మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అది ఒక తెలంగాణ రాష్ట్రమే మన భారతదేశంలో 55 సంవత్సరాలు నిండిన వాళ్ళకి అందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒంటరి మహిళకు మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు కూడా ఇబ్బందులు రావద్దు అని చెప్పి 2016 రూపాయల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఒక మా నారాయణపేట టౌన్ అనే ఇంతకుముందు దాదాపు 5000 పెన్షన్లు ఇచ్చేవారు. ఇవాళ మళ్ళా 720 మందికి మళ్ళా కొత్త పెన్షన్లు మనము ఇవాళ ఈ నారాయణపేట టౌన్లో మనం ఇవ్వడం జరుగుతుంది. మన నారాయణపేట నియోజకవర్గం మొత్తం చూస్తే దాదాపు కొత్తగా ఈసారి 7000 పెన్షన్లు మళ్ళా కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ సహకరించాలని నేడు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ ఆలయం వద్ద దాతల సహకారంతో గణపతి మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా దాతల సహకారంతో గ్రామంలోని గ్రామ ప్రజలకు 500 గణపతి విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై కాలుష్య నివారణను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలన్నారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్దిరాములు, ఎస్ఏ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీ నర్సింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, చీకోటి వెంకటేశం, జీడీ తిరుపతి గౌడ్, పన్యాల వెంకటరెడ్డి, యూత్ అధ్యకులు మౌరం రాజు, ఆముదం రాజు, సంగుస్వామి, బీడి రాములు గౌడ్, తిరుపతి మహేష్, గ్రామ యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ మట్టి విగ్రహాల దాని గురించి విధంగా మేము ప్రచారం చేస్తున్నాం, కానీ అది ఆచరణలో చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మట్టి విగ్రహాలను అందించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ కానీ ముంబైలో కూడా పెద్ద ఎత్తున ఈ గణపతి ఉత్సవాలు నడుస్తాయి కాబట్టి ఈ సందర్భంలో ఎక్కువ పర్యావరణానికి హాని కలిగించే విధంగా మనము చేస్తున్నటువంటిది మరి చాలా ముఖ్యమైనటువంటి మరి యొక్క ప్రమేషన్ ఇచ్చేటటువంటి మన గౌరవ సర్పంచ్ మన అనుష లక్ష్మీలు, మరి ఎంపీటీ గారు రాజశేఖరరెడ్డి గారు, మరి స్థానిక ఎస్ఎస్ మంత్రి గారు, మరి ఈ యొక్క సమావేశాన్ని మరి ఏర్పాటు చేసినటువంటి మన వెంకటేశ్వర గారు, మరి తిరుపతి గారు, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ఒక్కరోజు మరి యొక్క కార్యక్రమం చేద్దామన్నా కానీ మరి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మరి విరాళం చెల్లించి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజలందరూ బాగుండాలి,
మరి పార్టీ పట్టతోని ఆ స్టేటర్తోని అందరూ రోజు రావాలని ఆ యొక్క విజయశ్రీకి మరి మొట్టమొదటి పోజేస్తాం కాబట్టి టిఆర్ఎస్ బీజేపీ 2-1 అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. సాగునీటి విషయంలో పాలమూరును కేంద్ర రాష్ట్రాలు మోసం చేశాయని విమర్శించారు. ముడిగోడులో సమస్యలపై చర్చకు రాకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు పాల్పడుతోందని, కలెక్టరేట్ల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకున్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులను, మున్సిపల్లో ఉన్న కౌన్సిలర్లను ఒత్తిడితోనో లేకపోతే వాళ్లకు నజరానాలు ఇచ్చో కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా వల్ల నియోజకవర్గానికి నిధులు రాలే. నియోజకవర్గంలో ఎన్నికైన కొంతమంది ప్రజాప్రతినిధులకు కనకవర్షం కురిసింది. 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు వివిధ ప్రజాప్రతినిధుల జేబుల్లోకి, ఫిరాయింపుల కమిటీలకు సంబంధించిన నాయకులు వాళ్లకు ధర చెల్లించి కొనుగోలు చేయడం ద్వారా నాయకులకే నిధులు వచ్చినాయి. కానీ నియోజకవర్గంలో గ్రామాలలో రోడ్లకు కానీ, డ్రైనేజీలకు కానీ, పాఠశాలలకు కానీ, లేకపోతే చెర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు కానీ, పోడు భూముల సమస్యల పరిష్కారం కానీ, ఎస్ఎల్బిసికి కేటాయించిన నీళ్లు రద్దు చేయడం ద్వారా సంపూర్ణంగా దేవరకొండ మునుగోడు నియోజకవర్గానికి రావాల్సిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టును కేసీఆర్ గారు చంపేయడం ద్వారా ఆ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిండు. వినాయక నవరాత్రుల సందర్భంగా విద్యుత్ పర్మిషన్ మరియు కరెంటు కోతలు లేకుండా చూడాలని మెదక్ జిల్లా రామయంపేటలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు విద్యుత్ ఏఈకి వినతి పత్రాన్ని అందజేశారు. విగ్రహ మండపాలలో విద్యుత్ వినియోగించుకోవడానికి ఎలాంటి డబ్బు లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరాలు చేయాలని, ఊరేగింపు వెళ్లే దారిలో ఎలక్ట్రిసిటీ వైర్లు విగ్రహాలకు తగలకుండా తగు ఎత్తులో పైకి అమర్చాలని, నిమజ్జనం అయ్యే వరకు సహకరించాలని వినపత్రములు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మల్లేశం, నవత్రాజు ఇతర సభ్యులు పాల్గొన్నారు. గత అనేక సంవత్సరాలుగా గణేష్ మంటప నిర్వాహకులకు ఉచితంగా ఇస్తున్నటువంటి ఏదైతే విద్యుత్ ఉందో దాన్ని గత 2009 సంవత్సరం నుండి ఈ యొక్క చాలన్ రూపంలో మంటప నిర్వాహకులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి 9 రోజులు నిర్వహించుకునేటువంటి నవరాత్రులకు గణేష్ ఉత్సవ సమితి నుంచి విద్యుత్ శాఖను కోరుతున్నాం. గణేష్ ఉత్సవ సమితి నుండి ఈరోజు రామంపేట విద్యుత్ శాఖను కోరడం జరుగుతుంది. జయ బోలో గణేష్ మహారాజ్ కి. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీని స్కైకిల్నిపై పెట్రోల్ పోసి నిప్పంటించి దగ్ధం చేసిన ఘటన మెదక్ జిల్లా రామయంపేట మండలం దామర చెరువు గ్రామంలో చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దామర చెరువు గ్రామానికి చెందిన సుమలత అనే మహిళ స్కూటీ సైకిల్పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సుమలత స్థానికంగా మినీ బ్యాంక్ నడుపుతూ జీవనం కొనసాగిస్తోంది. గుర్తు తెలియని దుండగులు తన స్కూటీని, తన కుమారుని సైకిల్ని దగ్ధం చేయడంతో కన్నూరు మిన్నూరుగా విలపించింది. దామర చెరువు సర్పంచ్ శివప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే పోలీసులు అరెస్టు చేసి తగిన శిక్ష విధించి చర్యలు తీసుకోవాలన్నారు. సంఘటనా స్థలానికి రామయంపేట పోలీసులు చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా గ్రామంలో బైకు మరియు సైకిల్ను పూర్తిగా దగ్ధం చేయడం జరిగింది. మంట నిప్పు అంటించి అటు వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నిజాంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి 8 మంది లబ్దిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను ఆమె అందజేశారు.
నిజాంపేట మండల కేంద్రంలో పర్యటించారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. ఈ సందర్భంగా నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి 814 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందిస్తూ భారతదేశంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. నిజాంపేట మండలానికి సంబంధించి 814 ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయని, పెన్షన్ మంజూరు కాని వారికి త్వరలోనే పెన్షన్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. వృద్ధాప్య, వితంతు, ఆసరా పెన్షన్ల ద్వారా ఎంతో మందికి భరోసా కల్పిస్తున్న రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కి మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ గంగాప్రసాద్, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా 65 సంవత్సరాలు కాదు, 57 ఏళ్ళు నిండిన వాళ్లకు 58 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అడిగిన తరుణంలో మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇస్తాను మాట ఇచ్చిండ్రు. కరోనా వల్ల ఒక ఏడాది లేట్ అయింది, అయినా సరే ముఖ్యమంత్రి గారు ఆ భారాన్ని మోపి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని మొత్తం మంది పంట కొని ఇప్పుడు గోడౌన్ల నిలబడ్డారు. గోడౌన్ల మొలక వచ్చింది, అయినా సరే నష్టం జరిగింది. ఆ చంద్రుడు లేకపోతే ఆకాశం మీద వెళ్ళలేకపోతున్నాం. ఇప్పటి వరకు మన శాసనసభ్యులు ఆ ఉండరాలు ఫ్యామిలీస్ ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటారాక దయచేసి ఆ 104 బెడ్రూమ్లను తొలిదిన మాకు వర్క్ స్టార్ట్ చేయించాల్సిందిగా నేను మా మండలం తరఫున, నిజాంపేట ప్రజల తరఫున కోరుతున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూపాయి ఖర్చు లేకుండా పేదలకు 2 పడక గదుల ఇల్లు ఇస్తున్నామన్న మంత్రి. గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లను ప్రారంభించిన హరీష్ రావు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే. రామయ్యంపేటలో పర్యటించిన పద్మా దేవేందర్ రెడ్డి. టీఆర్ఎస్ బీజేపీ 2-1 అన్న పీసీసీ చీఫ్. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డ రేవంత్ రెడ్డి. జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామంలో రిలే దీక్షలు. మండల సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన గ్రామస్తులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం. Thank you.